ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏమర్ది పొంగడం కొరకలేను, పెద్ద మొదల పాకం కోదరా, నేత పాకమేనే పొద్దుల దవడలై బావచ్చి పిల్లల పాపాడి గారు బావచ్చాడు బావచ్చి పిల్లలకు పాపాడి గారు అన్నారా? ఎంత బాగున్నాడో లెక్క బాగున్నాడు అన్నా. రెండు నిమిషాలు అనుకోండి. గురుగారు నమస్తే. నేను ఆ పక్కొచ్చిన నువ్వు ఏంటన్నావు? బావచ్చి పిల్లలు పప్పడి కడ మాట అన్నావు కదా, నువ్వు మాట మార్చుకో. నేను ఆ పక్కొచ్చినప్పుడు ఏంటన్నావు? ఓ పప్పాడు నువ్వు కుమారి, నేను తప్ప నాడు అన్నాడు పాప. ఆడన్నాడు పాప పప్పంటాను హైదరాబాద్ రూపాయలు లేదా ఆడన్నాడని నేను అన్నాను. కానీ కుమారి అంటే మీ ఆడవారి గురించి వేలా వేలా పాటలు వచ్చు చిన్న మాట. మరి ఆడల గురించి రేలారేళ్ళ పాటలు, ఇంకేమైనా వచ్చి ఆడల గురించి ఏం పాటలు? ఎందుకు కోడ అని చేస్తుంది ఆడకాల నా కళ్ళ ముందు మరి రేసి లేదు. మరి నన్ను కొన్నాను 8500. ఇదిగో అంటే మీ ఆడవారి గురించి ఆడపిల్లని ఆడపిల్లనమ్మ జోడాలి పాడాలి పాటలు కూడా వచ్చు. కుమారి చిన్న మగుతు అన్ని మీ ఆడవారి గురించే కావాలా? చిన్న మాట, మరి మా కుర్రోళ్ళ గురించి మా పెద్దల గురించి ఎట్లేదా? నువ్వు అడిగి అక్కడ ఉన్న ఎవరు పోదాను. చిన్న మాట చేస్తారు కానీ మరి మా కుర్రోళ్ళ గురించి ఏమైనా వచ్చా? ఏ సినిమా పాటలు? అది మా కుర్రోల గురించి కొత్త సినిమా పాటలు. నేను మంచి డబ్బులు చూసుకొని అంటే మీకు అల్లు అర్జున్ పాటలు వచ్చా? ఇదిగో అల్లు అర్జున్ పాటలు వచ్చు. అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్. ఫిలిం నగర్ లో మళ్ళీ పక్కన ఎవడు ఎవడి ఎవడి అల్లు అర్జున్ తండ్రి తండ్రులు ఉంది. అచ్చే అల్లు అర్జున్ తండ్రులు తండ్రులు ఉంది. అల్లు అర్జున్ నాక తీస్తే అల్లు అర్జున్ నాకు పెద్ద తేడా ఉండదు. దాదాపు నమ్మకండి అల్లు అర్జున్ ఇక్కడ తమిళ తమిళ ఎవరు తమిళ తమిళ అల్లు అర్జున్ ఎంత మంచి వాక్ చెప్పావు. కూల్ రాజా కొంచెం కింద చిన్న గ్యాస్ అయిపోయింది కదా, తొలి మమ్మల్ని
అది ఏంటో నీ నోట నగడ మాటలు వస్తాయి. అది తెలుసు కదా, రూమ్ లో తల్లి తిరిగి వస్తా నువ్వు చెప్పిన బుర్రకథ బుర్రకథ లేదండి, వెనుకథ ఉంది. ఏమన్నావు అలా వెనుకథ ఉంది? నేను చెప్పే బుర్రకథ వెనుకథ ఉంది. అనుకోమరి నేను అంత కష్టపడ్డాను చెమట చెమట కాయపోయిందని చెప్పింది నచ్చలేదు. చిన్న మాట నేను చెప్పే కదా అర్థం పరమాత్మను బుర్రకథ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పు. ఈ బుర్రకథ ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.